హలో గైస్, నా పేరు మహిధర్. వెల్కమ్ మై ఛానల్. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఫోర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తాక సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సో ప్లీజ్ రేట్ సబ్స్క్రైబ్. ప్రాజెక్ట్ కే బేసిక్గా ఈ సినిమాకి సంబంధించి చాలా చిన్న చిన్న డీటెయిల్స్ మాత్రమే ప్రస్తుతానికైతే మనకు రిలీజ్ చేశారు. ఇంకా మేజర్ డీటెయిల్స్ ఏవి కూడా మనకి అప్డేట్ అయితే చేయలేదు. అండ్ జస్ట్ హ్యాండ్ మూమెంట్స్ అండ్ కొన్ని పోస్టర్స్ మాత్రమే రిలీజ్ చేశారు, అంతకుమించి ఇంకేమి లేదు. అండ్ ఒక టైర్ వీడియోని కూడా రిలీజ్ చేశారు. సో ప్రస్తుతానికైతే ఇది సిచ్యువేషన్. అండ్ రిలీజ్ డేట్ అయితే 2024 అంటున్నారు. బట్ ఆ టైర్ వీడియో చూసిన తర్వాత మాత్రం ఒక టైర్ కోసం వాళ్ళు అంత కష్టపడుతున్నారంటే ఆబ్వియస్లీ అది రిలీజ్ డేట్ లేట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయేమో అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే వాళ్ళు ఒక కొత్త యూనివర్స్ లాంటి దాన్ని క్రియేట్ చేస్తున్నారనే విషయం చాలా క్లియర్గా అర్థమైంది ఆ టైర్ విజువల్తో. అంటే అంతకు ముందు కూడా చెప్పారు, ప్రాజెక్ట్ కే అనేది కంప్లీట్గా ఒక కొత్త సినిమా. దీన్ని స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ రావాలంటే దీనికి సంబంధించిన ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ని కూడా మనం మళ్ళీ కొత్తగా తయారు చేసుకుంటూ రావాలి, అవేవి కూడా అందుబాటులో ఉండవని చెప్పారు. అండ్ ఆ టైర్ వీడియో చూసిన తర్వాత చాలా క్లియర్గా అనిపించింది. అంటే చాలా అంటే చాలా డిఫరెంట్గా అనిపించింది. అట్ ద సేమ్ టైం ఒక టైర్ కోసం ఎంత కష్టపడుతున్నారంటే మిగతా ఆబ్జెక్ట్స్ కోసం సినిమాలోని మిగతా వాటి కోసం ఇంకెంత కష్టపడుతుండొచ్చు అనే ఒక పాయింట్ కూడా ఎక్కువగానే స్ట్రైక్ అయింది. సో డెఫినెట్గా ఆ టైర్ విజువల్ కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్ అనేది చెప్పొచ్చు ఆ హైప్ క్రియేట్ ఇంకా పెరగడానికి. అంటే ఆల్రెడీ బీభత్సమైన హైప్ ఉంది, బట్ ఇంకా హైప్ అయితే క్రియేట్ అవ్వడానికి అది కూడా ఒక రీజన్ అయితే అయింది. అయితే అంతకు ముందే ఈ సినిమా మీద చాలా అంటే చాలా పాజిటివ్ హైప్ అయితే క్రియేట్ అయింది. దానికి రీజన్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ప్రభాస్ గారు, యునానిమస్గా చెప్పొచ్చు ప్రభాస్ గారి వల్లే ఆ మూవీకి అంత భారీ క్రేజ్ కానీ అంత భారీ హైప్ కానీ క్రియేట్ అయింది. అదైతే వెరీ క్లియర్ చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆయన పాన్ ఇండియా యాక్టర్గా ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ సాహో మూవీ ఇక్కడ మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చి అంత కలెక్షన్స్ రాకపోయినప్పటికీ కూడా నార్త్లో చూడండి ఎంత మంచి కలెక్షన్స్ వచ్చాయి, బికాస్ ఆఫ్ ద పాన్ ఇండియన్ రీచ్, బికాస్ ఆఫ్ ద పాన్ ఇండియన్ క్రేజ్. సో అదే అంటున్నా. సో ఆబ్వియస్లీ ప్రభాస్ గారి వల్లే ప్రాజెక్ట్ కే మూవీకి అయితే బీభత్సమైన క్రేజ్ అయితే వచ్చింది, అందులో నో డౌట్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా, అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ అనేది అవసరం. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. అయితే వాటిలో ఏంజిల్ వన్ అనేది ఇండియాలోనే ది బెస్ట్ కంపెనీ. ఒకప్పుడు ఏంజిల్ బ్రోకింగ్గా ఉన్న ఈ సంస్థ ఇప్పుడు ఏంజిల్ వన్గా మారింది. ఈ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మీరు మనీ ఏమి పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి, అవి అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మనీని ఛార్జ్ చేస్తాయి, కానీ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ని మనం ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఒకటి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డీమాట్ అకౌంట్ని ఓపెన్ చేసుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్కి సంబంధించి కంప్లీట్ నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని కంప్లీట్గా నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాత పూర్తి స్థాయిలో ట్రేడింగ్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అండ్ మన దగ్గరనే కాదు, నార్త్లో కూడా దానికి చాలా మంచి క్రేజ్ అయితే ఉంది. అండ్ సెకండ్ థింగ్ విషయానికి వచ్చినట్టయితే డైరెక్టర్ విషయంలో మాత్రం మన దగ్గర ఎక్కువ క్రేజ్ ఉంటుంది, నార్త్లో అంత ఎక్కువగా క్రేజ్ అయితే ఉండకపోవచ్చు. బట్ మన దగ్గర మాత్రం బీభత్సమైన క్రేజ్ అయితే ఉంటుంది డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. ఎందుకు, నాగ్ అశ్విన్ గారి టేకింగ్ కానీ నాగ్ అశ్విన్ గారి థాట్ ప్రాసెస్ కానీ ఆయన మైండ్లో ఉన్న పిక్చర్స్ని తెర మీదకి క్లారిటీగా తీసుకురావడం కానీ ఇవన్నీ కూడా ఆయన ఇంతకుముందు కూడా చాలాసార్లు చేసి చూపించారు, సక్సెస్ అయ్యారు కూడా. సో డెఫినెట్గా నాగ్ అశ్విన్ గారి మీద కూడా చాలా అంటే చాలా ఎక్కువ హైప్ అయితే ఉంది. సో నాగ్ అశ్విన్ గారి నుంచి కూడా ఒక ప్రాపర్ కంటెంట్ వస్తుంది అనే ఎక్స్పెక్టేషన్ గట్టిగా ఉండడం వల్ల వీళ్ళిద్దరు కాంబినేషన్లో మూవీ అనగానే దాని మీద హైప్ ఇంకా పెరిగింది. అండ్ తర్వాత థర్డ్ థింగ్ ఏంటంటే ఇది కూడా మల్టీస్టారరే. బేసిక్గా ప్రభాస్ గారు ఇక మీద చేయబోయే అన్ని సినిమాలు కూడా ఇంకా మల్టీస్టారర్స్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఆదిపురుషులో కూడా సైఫ్ అలీ ఖాన్ ఉన్నారు, మల్టీస్టార్ అవుతుంది. తర్వాత సలార్లో కూడా పృథ్వీరాజ్ సుకుమార్ అని ఉన్నారు, మల్టీస్టార్ అవుతుంది. తర్వాత ఇందులో అమితాబ్ బచ్చన్ ఉన్నారు ప్రాజెక్ట్ కేలో, మల్టీస్టార్ అవుతుంది. సో ఇంకా స్పిరిట్లో కూడా ఇంకెవరో ఒకరు ఉండే ఛాన్స్ ఉంది. ఇప్పుడు అలాగే మారుతి గారి మూవీ కూడా 2024 అంటున్నారు. అంటే ఈ సంవత్సరం 2023 రెండు సినిమాలు, ఆదిపురుష్ అండ్ సలార్, 2024 రెండు సినిమాలు, ప్రాజెక్ట్ కే అండ్ మారుతి గారి కామెడీ జోనర్ మూవీ, ఈ రెండు కూడా వస్తాయని అయితే చెప్తున్నారు. స్పిరిట్ మేబీ 2025 అట ఇంకేమో రావచ్చేమో మరి. అంటే బేసిక్గా పోస్ట్పోన్ అవుతాయేమో అనుకున్నారు, కానీ అందరూ కూడా ఆ రిలీజ్ డేట్స్ కన్ఫర్మ్ అని చెప్తున్నారు. రీసెంట్గా ఆదిపురుష్ రిలీజ్ డేట్ కూడా కన్ఫర్మేషన్ వచ్చింది జూన్ 16 అని. సాలార్ విషయంలో అయితే వాళ్ళు చాలాసార్లు కన్ఫర్మ్ చేశారు, లేదు ఎట్టి పరిస్థితుల్లో అని మేము సెప్టెంబర్ 28 వస్తున్నాము అని. సో అది కూడా జరిగిపోయింది. సో ఎటు చూసుకున్నా కూడా రిలీజ్ డేట్లో ఆల్మోస్ట్ ఇవి కన్ఫర్మ్ అయిపోయినట్టే. కాబట్టి ఈ సంవత్సరం 2, నెక్స్ట్ సంవత్సరం 2 కనుక వచ్చినట్టయితే మళ్ళీ ప్రభాస్ గారు చాలా మంచి ఫామ్లోకి అయితే వచ్చేయచ్చు. అది కనబడుతోంది సిచ్యువేషన్ అయితే.
చూడాలి మరి. ఎందుకంటే రీసెంట్గా రాధేశ్యాము అంతగా ఆడలేదు, సాహు కూడా ఆల్ ఓవర్ ఇండియా మంచి కలెక్షన్స్ వచ్చాయి, బట్ మన దగ్గర మాత్రం అంతగా రెస్పాన్స్ రాలేదు. బట్ ఇప్పుడు మాత్రం సాహుకి చాలా మంచి పేరు వస్తుంది, అండర్ రేటెడ్ మూవీ అని అండ్ నిజానికి చాలా బాగుంటుందని. బట్ రిలీజ్ అయినప్పుడు మాత్రం కొంచెం మిక్స్డ్ రెస్పాన్స్ అయితే వచ్చింది, దాని కారణంగా ఇక్కడ అంత పాజిటివిటీ అయితే రాలేదు దానికి. సో అది సిచ్యువేషన్. బట్ ఏదైనా కూడా ఈ సినిమాలన్నీ రిలీజ్ అయితే మాత్రం డెఫినెట్గా చాలా అంటే చాలా టాప్ పొజిషన్కి అయితే వెళ్ళిపోతారు అనడంలో అసలు ఏమాత్రం సందేహం అయితే లేదు. సలార్ ఎలాగా హిట్ అయిపోతారన్న నమ్మకం చాలా గట్టిగా ఉంది. ఆదిపురుష్ విఎఫ్ఎక్స్ ఇంప్రూవ్ చేసినట్టయితే చూడాలి మరి. ఆల్రెడీ దానికోసం మళ్ళీ ఇంకో 100 crores ఎక్స్ట్రా ఖర్చు పెట్టి మరి విఎఫ్ఎక్స్ ఇంప్రూవేషన్ చేస్తున్నారు కదా, చూడాలి మరి ఎలా ఉంటుంది అనేది. అండ్ ఆ తర్వాత ప్రాజెక్ట్కే వస్తుంది. నాగేశ్వన్ గారి మీద అయితే 100% నమ్మకం అయితే ఉంది. ఆ యూనివర్స్ కాన్సెప్ట్ ఏంటి, అసలు ఆ స్టోరీ ఏంటి, ఆ ప్లాట్ ఏంటి, ఇవన్నీ కూడా చూడాల్సి ఉంటుంది ఫర్దర్గా దాని గురించి ఏమైనా అప్డేట్స్ వచ్చినట్టయితే. యాజ్ ఆఫ్ నో అయితే డెఫినెట్గా ప్రాజెక్ట్కే మూవీ మీద చాలా మంచి హైప్ అయితే ఉంది, చాలా మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకా చాలా రకాల క్యాస్ట్ అండ్ క్రూ బై మెల్లిమెల్లిగా రివీల్ అవుతూ ఉంటే ఇంకా హైప్ పెరుగుతూ ఉంటుంది. అండ్ దానికి సంబంధించిన స్టోరీ డీటెయిల్స్ కానీ చిన్న గ్లిమ్స్ లాంటిది కానీ టీజర్ లాంటిది కానీ ఇలాంటివి ఏమైనా వచ్చినట్టయితే ఇంకా హైప్ పెరుగుతుంది. సో వెయిటింగ్ ఫర్ దట్, చూడాలి మరి ఎప్పటికి రిలీజ్ అవుతాయన్నది. హోప్ ఫర్ ద బెస్ట్, 2024లోనే ప్రాజెక్ట్కే రిలీజ్ అయిపోవాలని అయితే కోరుకుందాం. చూడాలి మరి మీ ఒపీనియన్ ఏంటి ప్రాజెక్ట్కే మూవీ మీద, ప్రాజెక్ట్కే మూవీ ఎలా ఉండబోతుంది అనిపిస్తోంది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ది వీడియో కానీ మీరు నచ్చినట్టు లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కేవలం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫాదర్ అడ్రస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు, నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహీధర్, మీరు అక్కడ కూడా వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్ బాయ్, మీట్ యు నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.